పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు ఈరోజు పాదయాత్ర చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు ఈరోజు పాదయాత్ర చేశారు. పల్లెల్లో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టగా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో ఎమ్మెల్యే రసమయ్య సూచనల మేరకు సర్పంచ్ రొండ్ల లక్ష్మి నేతృత్వంలో రోజువారీ చేపట్టాల్సిన సూచనాత్మక ప్రణాళికపై కార్యాచరణ పనులపై ఎంపీటీసీ కథా సుమలత మల్లేశం, గ్రామ పంచాయతీ సెక్రటరీ కవితారెడ్డి, ఉప సర్పంచ్ అనిల్, వార్డు సభ్యులతో కలిసి పాదయాత్ర చేశారు. 10 రోజుల పాటు గ్రామంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, రోడ్లపై ఉన్న గడ్డిని ట్రాక్టర్తో తీయడం, శానిటేషన్ చేయడం, ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రం, పాఠశాలలో పాడైపోయిన మొక్కలను తీసేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామంలో చేపట్టాల్సిన పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సుమలత, ఉప సర్పంచ్ అనిల్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది పాల్గొన్నారు. రేపటి నుండి స్టార్ట్ కాబోతున్న 4వ విడత 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా కూర కట్టించడం జరుగుతుంది. కూలీలం పెట్టించి చెట్ల చుట్టూ పాదులు చేయడం జరుగుతున్నది. ఎక్కడైతే ప్రైమరీ స్కూల్స్ అక్కడక్కడ గుబురుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం జరుగుతుంది. నీట్గా చేయడం జరుగుతున్నది. ఇంకా అవసరమున్న ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ చేయడానికి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రేపాక గ్రామ పంచాయతీ పరిధిలో రేపాక గ్రామాన్ని అద్భుతంగా, అందంగా, సుందరంగా తీర్చిదిద్దడానికి సర్పంచ్ గారు, పాలకవర్గము, ఊరి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. థ్యాంక్స్. ఈరోజు అంటే షెడ్యూల్ ప్రకారము 30వ తారీఖు స్టార్ట్. 30వ తారీఖు ఎక్కడైతే అవసరం ఉన్నాయి మిడిల్ ఫోన్లు వంగిపోయిన ఫోన్లను ఐడెంటిఫై చేసి ఇంకా మనం చేయాల్సిన ఏంటి అనేది మేమందరం ఐడెంటిఫై చేసి ఖాళీ ప్లేస్లో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించడానికి జేసీబీ కూడా మాట్లాడాము. రేపు జేసీబీ తోటి ఆ పాత ఇండ్ల గోడలు తొలగించడం జరుగుతుంది. ప్లస్ రోడ్డు పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరుగుతుంది. అద్భుతంగా తీర్చిదిద్దడానికి రేపాక గ్రామ ప్రజలందరి తరపున మేమందరికీ సహకరిస్తాము.